నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాంతమ్మ గారు వంటిల్లు ఇవాళ స్పెషల్ టేస్టీ మురుకులు గుల్లగా సాఫ్ట్గా ఎలా రావాలో చూసేద్దాం పదండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో రెండు కప్పుల వరకు బియ్యపిండిని వేసుకొని ఏ కప్పు తాత బియ్యం పిండి తీసుకున్నాము దాంతో హాఫ్ కప్ శనగపిండి అలాగే త్రీ స్పూన్స్ కారం రుచికి సరిపడినంత ఉప్పు అలాగే టూ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం చేతిలో నలుపుకొని వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ వాము అలాగే టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ కప్ నువ్వులు అలాగే దీంట్లో మురుకులు గుల్లగా రావడం కోసం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం వేసుకున్న అన్నిటిని పిండికి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల మురుకులు గుల్లగా వస్తాయి అలానే తెలంగాణలో ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాడతాము వద్దనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయండి అలా పిండికంతా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా అలా పిండి కలిపిన తర్వాత పట్టుకుంటూ ఉండకట్టేలాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నప్పుడు మనకి గుల్లగా వస్తాయి మురుకులు తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా అలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని అలా కలుపుకున్న తర్వాత ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఈలోపు మురుకల పావులో మురుకుల బిల్లని వేసుకొని ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని దాంట్లో ఫిల్ చేసుకొని మురుకులుగా వేసుకోవాలి డైరెక్ట్గా ఆయిల్లో వేయలేము అనుకున్న వాళ్ళు అలా ప్లేట్స్ పైన లేదా గరిటె పైన వేసుకొని ఈజీగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న వాటిని వేసి ఫ్రై చేసుకోవడమే అలా ఆయిల్లో డైరెక్ట్గా వేసుకుంటాము అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఆయిల్ అయినా వేసుకోండి అలా చేతికి ఆయిల్ రాసుకుంటూ పిండిని ఫుల్గా స్టఫ్ చేసుకొని మురుకులుగా వేసుకోవడమే అలా మురుకులు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత తిప్పి నెక్స్ట్ వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అలా రెండు వైపులో బాగా ఫ్రై అయిన తర్వాత మురుకుల్ని ఆయిల్లో నుంచి తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే చూశారు కదా ఎంత ఈజీయో మురుకులు చేయడం అలా మనం మురుకులు అన్నిటినీ కూడా చేసుకోవాలి ఆయిల్లో వేయని వాళ్ళు అలా ముందుగానే ప్లేట్స్ పైన వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శాంతమ్మ గారు వంటిల్లు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి అలా హై హీట్ అయిన తర్వాత మురుకుల్ని వేసుకొని హై ఫ్లేమ్లోనే మురుకుల్ని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఏ ఈజీ అండ్ టేస్టీ అయినా మురుకులు రెడీ అయిపోయాయి నచ్చిన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతమ్మగారు వంటిల్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో